నీ పేరేనా? జోగారావు. జోగారావు. నీ పేరేనా? ఆదిలక్ష్మి. జోగారావు ఆదిలక్ష్మి. మీకు తెలుసా ఈ తమ్ముడు మత్తు పానీయాలు ఎన్ని అమ్మేవాడు? శ్రీనివాస్ మహల్లో సెంటర్లో బ్లేడ్ బ్యాచ్ అంటారు, ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అటువంటిది ఈ తమ్ముడు అనుకున్నాడు, నా ద్వారా మత్తు పానీయాలు అమ్మి మిగతా వాళ్ళు పాడైపోతున్నారు, నాకేకేద వద్దు అని చెప్పడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. చెప్పలు కొడుతు దేవా దేని మా ఇంపరుద్దాం. దేవుడు దీవించును గాక. వీళ్ళ మ్యారేజ్ డే ఎన్ని సంవత్సరాలు అయింది నాన్న? అమ్మా 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలాగా ఇంకొక 90 సంవత్సరాలు జరుగును గాక. 10 ప్లస్ 90 మొత్తం ఎంత? 100. చేతులపైకి ఎత్తండి. పరలోకన్న మా తండ్రి తమ్ముడిని వాళ్ళ భార్యని ఇద్దరిని చెల్లి తమ్ముళ్ళు మీరు దీవించండి. భార్యాభర్తలను అబ్రహాం ఇస్సాకు యాకూబుల దేవ ఆశ్రవదించండి. ప్రతి స్ట్రాంగ్ హోల్స్ నుండి వీళ్ళని బయటికి నడిపించవేసే యేసు నామర్తున్నాము తండ్రి. ఆమె దేవుడు నామమున స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. దేవజనుల కుటుంబం నా ప్రత్యేకమైన వందనాలండి. నాకు వివాహం పిలుచూపులు చూస్తున్నప్పుడు పిల్లని ఎవరు ఇవ్వలేదు. సరే ఒక సంబంధం చూద్దామని వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు నాకు. రెండో సంబంధం చూద్దామని వెళ్తే వాళ్ళు అడిగారు ఎంతలో ఉన్నారు మీరు అని అడిగితే మా అమ్మగారు అన్నారు 100,000 రూపాయల్లో ఉన్నామమ్మా అని. అంటే 100 రూపాయలు కాగితాలు కట్ట కట్టమే కట్ట పెడితే అంత పొడుగుంటాడా మీ అబ్బాయి 100,000 రూపాయలు అడుగుతున్నారు అని అంటే ఎంతో ఏడ్చా నేనైతే. సరే విజయవాడలో విశాఖపట్నం సంబంధం ఉందంటే వెళ్తుంటే అప్పుడు దేవుడి భార్యనిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మా జోగారావు కొంచెం లావ్ అయ్యాడు, కొంచెం ఆకారం డిఫరెంట్గా ఉంది. కట్ట మీద కట్ట పెడితే అంత బారు లేవు, నీకు 100,000 రూపాయలు కావాలని ఎందుకు అన్నారంటే ఈ ఆకారం చూసి కాదే, ఇంకా ఇప్పుడు కొంచెం పిల్లని ఇవ్వకపోతే దేవుడి దగ్గర మోకాలు ఉంచాడు అంతే. మా చెల్లిని ఇచ్చారు ఇక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టు దేవాదేని మా ఇంపరుద్దాం. దేవాది దేవుడు మీళ్ళు ఎక్కడమ్మా? విశాఖపట్నం భీమిలీ దగ్గర. విశాఖపట్నం భీమిలీ. అసలు యేసుప్రభు గురించి తెలవనే తెలవదు. ఇప్పుడు ఈయన కన్నా ఫాస్ట్ అయిపోయింది ఏమే. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని కృప. ఈయన తెల్లవారుజామురాడు ఈమొత్తదే. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాకెళ్ళద్దాన్ని. గాడ్ బ్లెస్. మీ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుండి వస్తున్నారంటే ఏముల దీవి. ఏముల దీవి అంటే ఎక్కడండి అది? నర్సాపురం దగ్గర, నర్సాపూర్ దగ్గర ఏముల దీవి. ఎప్పుడో పొద్దున్న నాలుగు గంటలకు బయలుదేరింది 10 గంటల ఆరాధన కొరకు తల్లి. ఎందుకు వచ్చినది తెలుసా? అన్న ప్రార్థన పండగలో వీరి తోటి కోడలకి 13 సంవత్సరాల నుండి పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి అంటే ఈమెకి పిల్లలు ఉన్నారు. వారి తోటి కోడల కోసం ఈమె చేతులు ఎత్తే అందరు ఈమె మీద చేసారంట. అంటే ఈమె అనుకుంటుంది నాకు పిల్లలు ఉన్నారు ప్రభు మా తోటి కోడలకి. ఆమె బాధ పక్కనోళ్ళకి తెలవకపోయినా దేవుడు అర్థం చేసుకుని 13 సంవత్సరాలు పిల్లలు లేని ఆమె విజయవాడలో వేముల దీవి నుండి విజయవాడ చర్చికొచ్చి ప్రార్థన చేయగా వేముల దీవిలో ఉన్న తోటి కోడలకు ఈమె కొరకు ప్రార్థన చేస్తే ఈమెమో ఎవరికి ప్రార్థన చేయాలో ప్రార్థన చేయగానే సర్వశక్తి గల దేవుడు 13 సంవత్సరాలు పిల్లలు లేని ఆమె ఈ రోజున 6 నెలల గర్భవతిగా అది సాక్ష్యం చెప్పడానికి నర్సాపూర్ వేముల దీవి నుండి తల్లి వచ్చింది. దేవుడు దీవించునుగాక. అలా ప్రార్థన చేసినందుకు ఈమెకి దేవుడు ఇంకొక సొంత గృహం ఇవ్వబోతున్నాడు. చప్పలు కూడా దేని మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. రెండో స్ట్రాంగ్ హోల్డ్ చెప్పండి. లస్ట్, కామం. ఏంటిదండి కామం? లస్ట్. ఈ లస్ట్ అనే కోట చిన్న పిల్లోడని లేదు, బాలికని లేదు, బాలుడని లేదు, పెద్దోడని లేదు, పెళ్ళైనోడని లేదు, పెళ్లి కానోడని లేదు, పాస్టర్ గారని లేదు, సువార్తికుడని లేదు, ప్రవక్తడని లేదు, భక్తుడన్న వాళ్ళు చచ్చి అని లేదు. ప్రతి ఒక్కడిని ఈ లస్ట్ అనే కోటలో పెట్టడానికి సాతానుగా ట్రై చేస్తాడు. కొంతమందిని ఉంచుతాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న 80% మందిని ఈ లస్ట్ అన్న కోట నుండి బయటికి దేవుడు నడిపించేశాడు. ఈ కామపు స్వభావం నుండి మనం ఏం చేశాడు? బయటికి నడిపించాడు. భారతదేశాన్ని కుదిపివేస్తుంది.
ప్రపంచ దేశాలని కుదిపివేస్తున్న ఒక సంఘటన. జమ్మూ కాశ్మీర్లో 8 సంవత్సరాల బాలిక ఆసిఫా అన్న బాలిక కామపు కోటలో ఉంచిన ఒక అధికారి, రిటైర్డ్ అధికారి ఆమెని తీసుకువెళ్ళాడు. ఆయనతో పాటు కాకుండా 2, 3, 4, 5, 6, 7, 8 మంది 8 సంవత్సరాల బాలిక 7 రోజులు గొంతు పిసికి చంపేశారు. ఎంత దారుణం! ఆ కామపు కోటలో భయంకరం. విజయనగరం జిల్లా ఒక గుడ్డి యవనస్తురాలు, మన చెల్లి లాంటిది, మన అక్క లాంటిది, 21 సంవత్సరాలు గుడ్డి ఆమె. ఆ ఇంటి నుండి మరొక ఇంటికెలగా దారి తెలవగా తడువుతుంటే 3 యవనస్తులు ఆమెని తీసుకెళ్ళిపోయారు, శరీరాన్ని పాడు చేశారు. ఆమె పోలీసులు అడిగారు, ఎవరమ్మా అంటే, నాకు తెలియదు. కామతపు చేసే కామపు కోటలో ఉన్నవారు చేసేది. కానీ సర్వశక్తి గల దేవుడు చెప్పేది, దేవుని వాక్యం విన్నా, దేవుని గురించి విన్నా, నీలోను నాలోను ఆ ప్రవర్తన ఎన్నడూ కనపడకూడదు. ఎందుకు తెలుసా? ఆ కోటలో నుండి నిన్నాయన బయటికి నడిపించాడు. ఏ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా ఏ చెల్లినైనా, ఏ తమ్ముడినైనా, ఏ దైవజనుడినైనా, ఏ వ్యక్తినైనా ఈ కోటలో బంధిస్తే ఇప్పుడే యేసు రక్తముల డిమాలిష్ అవును గాక. ఎఫీసీ రాసిన పత్రిక 4:17-19, 20, 21, 22, 23, 24 అలాగే 31, 32. రెడీ? ఆర్ యు రెడీ? అందరం కలిసి చదువుదాం. ఆర్ యు రెడీ? గట్టిగా. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకొనువారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు. గట్టిగా నీతియు. సరిపోలా అందరూ నీతియు యథార్థమైన భక్తియు గలవారే శిఖరాబా దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 31, 32 ఎఫీసీ రాసిన పత్రిక 4:31-32. గట్టిగా రెడీ? ఆర్ యు రెడీ? స్టార్ట్. 1, 2, 3 గట్టిగా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి.
నాతో పాటు ఇప్పుడు చెప్పండి అందరు, ఒకరి ఎడల ఒకరు కామము కలిగి, కామము కలిగా దయ కలిగి, మళ్ళా చెప్పండి, ఒకరినొకరు ఒకరి ఎడల ఒకరు కామము కలిగి, ఏం కలిగి, కామము కలిగా దయ కలిగి. అసలు మొత్తం కింగరాలు మోగాలి ఒక మాటకి. ఒకరి ఎడల ఒకరు కామము కలిగి, మా మొగోళ్ళు నోరు తెరలేకపోతున్నారా, ఆ రోడ్డు మీద జిందా బాదట్టే అది చేస్తారు గట్టిగా, 1 2 3, ఒకరి ఎడల ఒకరు కామము కలిగి దయ కలిగి, ఒకరి ఎడల ఒకళ్ళు కామము కలిగి కరుణ కలిగి. నేనంటాను, ఒకరి ఎడల ఒకళ్ళు కామము కలిగి దయ కలిగి, ఒకరి ఎడల ఒకరు కామము కలిగి కరుణ కలిగి, ఒకరి ఎడల ఒకరు కామము కలిగి క్షమాపణ కలిగి. మళ్ళా చెప్తాను, ఆర్ యు రెడీ? 3, ఒకరి ఎడల ఒకళ్ళు కామము కలిగి దయ కలిగి, ఎవరన్నా అనకపోతే గట్టి ఊపే ఏటే అనండి. ఒకరి ఎడల ఒకరు కామము కలిగి కరుణ కలిగి, ఒకరి ఎడల ఒకళ్ళు దయ కలిగి క్షమాపణ కలిగి. అంటే 8 సంవత్సరాల ఆసిఫా వాళ్ళ నాన్న గొర్రెల కాపరి, వాళ్ళు గొర్రెలను కాపుదల చేస్తారు, గొర్రెలను పెంచుతారు, గొర్రాలను మేపుతారు. గొర్రాలను మేపే ఆ తండ్రి ఈ పాపతో సహా దిట్టమైన అడవిలోనికి వెళ్తారు. ఈ పాపకి అడవిలో గొర్రెలను తీసుకెళ్లడం కొత్త కాదు, అలా యథావిధిగా తీసుకెళ్ళి నాన్నతో పాటు వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కతే అడవిలోనికి వెళ్తుంది, మళ్ళీ ఒక్కతే తిరిగి వస్తుంది. ఒక్కసారి నాన్న అమ్మ బయటికి వెళ్ళిపోయారు, అమ్మ ఈరోజు నువ్వు వెళ్ళొద్దులే అంటే డాడీ అలాగే చెప్తాడులే అని చెప్పి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళింది. అంతే, ఒక రిటైర్డ్ ఆఫీసర్ అధికారి వాహనం మీద వెళ్తుండగా ఆమెని తీసుకెళ్ళిపోయాడు ఒక స్థలానికి. ఆయన ఒక్కడే కాదు, మిగతా 7 మందిని తీసుకెళ్ళాడు. అది ఆయన చేసింది ఏంటి తెలుసా, నా మనవరాలతో సమానమే, నా కూతురుతో సమానమే అనుకోలా. ఒకరి ఎడల ఒకరు కామపు స్వభావం కలిగి ఉన్నాడు. అటువంటి టైంలో ఆయన అనుకోవాల్సింది, నా మనవరాలెంతో నువ్వు కూడా అంతే తల్లి అని ఆమెను ఎత్తుకొని బండి వెనకాల కూర్చోబెట్టి ఇంటి ముందల వాళ్ళ అమ్మా నాన్నకి అప్పగిస్తే ఎంత బాగుండేది. దేవుడు అనేది మనం అలాంటిది చెయ్యాలి. సరిపోలా, కానీ ఆ వ్యక్తి ఒకరి ఎడల ఒకళ్ళు దయ కలగల, కరుణం కలగల, క్షమాపణ గుణం కలగల, కామపు స్వభావం కలిగాడు. విజయనగరములో ఒక గుడ్డి యవనస్తురాలు మనకి కళ్ళిచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాకడ వరకు మన కళ్ళు శుభ్రంగా ఉండును గాక. ఎవరికన్నా సైట్ ఉంటే పోను గాక. ఆ గుడ్డి యవనస్తురాలు 21 నేనేది నా కల్పితం కాదు, ఇదంతా వార్తలు వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. న్యూస్ వాళ్ళు పబ్లిసిటీ చేయట్లా, కానీ సోషల్ మీడియాతో బయట తీసుకొస్తున్నాడు దేవుడు. ఎవడు సత్యాన్ని దాయాలని చూసినా సత్యవంతుడు బయట తీసుకొస్తాడు అన్నిటిని. ముగ్గురు కలిసి ఆ గుడ్డి యవనస్తురాలు ఎలాగ మనసు ఒప్పిందో నాకు తెలవలా. ఒకరి ఎడల ఒకళ్ళు కరుణ కలిగి, దయ కలిగి, క్షమాపణ కలిగి ఉండక కామముతో కలిగి ఎక్కడో లోనికి తీసుకెళ్తుంటే ఈ చెల్లి అంటుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరి పని చేశారో, పాడు పని పాపిష్టి పని చేశారో ఆమె కూడా తెలియదు, కానీ ఆమె దయ కలగల. అదే ఈ ముగ్గురు కలిసి, అక్క చెల్లి నీ ఇల్లు ఎక్కడమ్మా
అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పగిస్తే ఎంత బాగుండేది. ఈ రోజున వాక్యం వింటున్నా, వాక్యం చెప్తున్నా నాతో, వాక్యం వింటున్నా నీతో, నీతో ఇటువంటి సందర్భాలు వస్తాయి. నువ్వు ఒక్కడే రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ఇటువంటి సంఘటనలు ఎదుర్కొంటావు, ఎయిర్పోర్ట్లో ఎదుర్కొంటావు, అపార్ట్మెంట్లో ఎదుర్కొంటావు, చర్చిలో ఎదుర్కొంటావు. అప్పుడు కామపు స్వభావంతో యాక్ట్ చేయకుండా దేవుని ప్రేమతో నువ్వు యాక్ట్ చేస్తే నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ బిడ్డలని ఆశీర్వదిస్తాడు, నిన్ను 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 ఆశీర్వదించకుండా ఆయన ఉండడు. వాక్యం వింటున్న మనమైనా దేవుని కొరకు నిలబడాలి, యేసయ్యని చూపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో ఈ రోజున ఎవరైనా సరే కోటలు నిన్ను బంధించి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారా, ఒక మాట గమనించండి, అది నిన్ను నాశనం చేయకముందే నా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాను గాక. ఒక మాట మీరు గమనించండి, ఈ కామత్వముతో చేయడం వలన సాతాను గాడు చేపించిన దాన్ని ప్రపంచానికి బయటికి తీసుకొచ్చేటట్టు చేశాడు. ఒకవేళ వారే గనక అటువంటిది చేయకుండా ఉంటే, ఆమెన్ అంటారనుకున్నాను, ఒకవేళ ఆ 8 మంది అలా చేయకుండా ఉండుంటే, ఆ 3 అలా చేయకుండా ఉండుంటే ఎవరికీ తెలిసేది కాదు, వాళ్ళు చేసిన త్యాగం ఎవరికీ తెలిసేది కాదు, ఆ పాపకే తెలిసేది. ఆమెన్ అంటారనుకున్నా, ఆ పాపకే తెలిసేది, ఆ యవనస్తురాలకే తెలిసేది, దేవునికే తెలిసేది. కానీ దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు ఆమెన్ అనాలి, చెప్పినా కనాలి. మీరు చేసిన దాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుణ్ణి కాను. ఇప్పుడు నా రోమలు లెక్కపడుస్తున్నాయి. సాతానుగాడు చేసిన కార్యాన్ని ఇంత చెడుగా పబ్లిష్ చేస్తే, నువ్వు రహస్యంగా చేసిన దాన్ని, ఆ పాపాన్ని వద్దనుకొని, ఆ కామత్వపు స్వభావం వద్దుకొని నువ్వు పక్కకొచ్చావు చూసావా, ఇవి నా కూతురు లాంటిది, ఇవి నా మనవరాలు లాంటిది, ఇవి నా చెల్లి లాంటిది అని బయటకొచ్చావు చూసావా, రహస్యములో చూస్తున్న దేవుడు బహిరంగంగా నిన్ను హెచ్చేస్తాడు. అప్పుడు ఆమె నన్న లోకేషన్, ఆర్ యు రెడీ? హల్లెలూయా. యోసేపు చేసిన త్యాగం, ఆమెనండి, యోసేపు చేసిన త్యాగం ఎవరికీ తెలియదు, ఫతిఫర్ భార్యకే తెలుసు, యోసేపుకే తెలుసు, సరిపోలా ఫతిఫర్ భార్యకే తెలుసు, యోసేపుకే తెలుసు, దేవునికే తెలుసు, మిగతా ఎవరికి తెలవలా? దేవుడు హెచ్చించాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా యవన తమ్ముడు ఇటువంటి సందర్భాలు గుండా నువ్వు వెళ్తావు, పెళ్ళైన పురుషుడు ఇటువంటి సందర్భం గుండా వెళ్తావు, దైవ జనుడా ఇటువంటి సందర్భం గుండా వెళ్తావు. అటువంటి టైంలో ఈమె నా చెల్లి, ఈమె నా అక్క, ఈమె నా అమ్మ, ఈమె నా ఆంటీ అని బయటకు వస్తే నెక్స్ట్ యోసేపు నువ్వే. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా యేసయ్యా మైటీ గాడ్, ఇప్పటి వేళ నువ్వే యేసయ్య అంటుండగా, నువ్వు యేసయ్య అంటుండగా ఒక అద్భుతమైన శక్తి ఈ రోజున నా దేవుడు బయటికి తీసుకొచ్చాను గాక. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఒకటో కోట కోపం, రెండో కోట చెప్పనమ్మా కామం, లాస్ట్ యేసు నామలో కోపం అనే కోట డిమాలిష్ అయింది, నువ్వు బయటపడ్డావు. లాస్ట్ అన్న కోట డిమాలిష్ అయింది, ఇది మొత్తం ధ్వంసమైపోయిన కోట అలాగైపోయింది. ఈ రోజున కోపం అనే కోటలో ఎవరు లేరు. లాస్ట్ అనే కోటలో ఎవరు లేరు. మూడో కోట ఓత్లెస్. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే నేను విలువలేని దాన్ని, నేను విలువలేని వాడిని, నాకు ఇంట్లో విలువలేదు, చర్చిలో విలువలేదు, అన్నయ్య దగ్గర విలువలేదు, నేను వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, అన్నయ్యకి అందరు నమస్కారం పెడుతున్నారు, నాకు నమస్కారం కాదు కదా, నన్ను చూసి నవ్వను కూడా నవ్వట్లా, నేను ఎవరిని
విలువలేని దాన్ని, నేను విలువలేని వాణ్ణి, అబద్ధం. ద్వితీయోపదేశకాండం 28:68 వాక్యం, ద్వితీయోపదేశకాండం 28:68 వాక్యం, నిన్ను ఎవరు కొనరు. తీస్తారా ఇప్పుడు? తీకండి అమ్మా, తీకండి. అయిపోయింది. ఆర్ యు రెడీ? నిన్నెవరు కొనరు. ఆమెనానండి. నిన్నెవరు కొనరు. ఎక్కడుంచారు? ఒక ఆదివారం నేర్చుకున్నాం కదమ్మా, అప్పుడే మర్చిపోయారా? అలా మర్చిపోండి అమ్మా, నెక్స్ట్ సంవత్సరం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఆర్ యు రెడీ? అందుకే దేవుడు అంటాడు, నువ్వు వాళ్ళు చెప్పలేదు అనుకో, బాధపడద్దు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ప్రసంగం చేయొచ్చు, నువ్వు కంగారు పడకన్నా. ఆర్ యు రెడీ? ద్వితీయోపదేశ కాండంలో అద్భుతమైన సంఘటన కనబడింది. శాపములో చివరి శాపం, నిన్ను ఎవరు కొనుక్కోరు. ఆమేన్. నిన్ను ఎవరు కొనుక్కోరు. ఆర్ యు రెడీ? నిన్ను ఎవరు కొనుక్కోరు. కానీ ఒక ఆయన వచ్చాడు, రక్తం ఇచ్చాడు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు ఎవరివి కాదు. హల్లెలూయా. విలువ పెట్టి కొన్నాడు ఆయన, తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. అంతే, నీకేమొచ్చింది? విలువ వచ్చింది. సండే స్కూల్లో ఒక పాట పాడతారు, సిలువను చూడగానే నా విలువ తెలిసింది. ఆర్ యు రెడీ? 1, 2, 3. సిలువను చూడగానే కొంచెం స్పీడ్లో పాడగలవా? ఉండండి, నా టైప్లో పాడినా ఒకసారి, ఏ సేకృపాలన. 1, 2, 3. సిలువను చూడగానే నా విలువెంట తెలిసింది. ఆ రాగంలోనే పాడినాను, లేకపోతే చెడిపోతుంది పాట. రెడీ? 1, 2, 3. సిలువను చూడగానే నా విలువెంట తెలిసింది. చెప్పండమ్మా. సిలువను చూడగా, 1, 2, 3. సిలువను చూడగానే, నాతో పాటు చెప్పండి, సిలువను చూడగానే నా విలువెంట తెలిసింది. పాడండి. సిలువను చూడగానే. అసలు సండే స్కూల్ పిల్లలు కూడా ఇలా పాడలేరండి, అసలు అందరు చిన్నపిల్లలు అయిపోయారు ఇప్పుడు. 1, 2, 3. సిలువను చూడగానే నా విలువెంట తెలిసింది. సిలువను చూడగానే నా విలువెంట తెలిసింది. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది? నా స్టైల్ మారింది, నా నడక మారింది, నా చూపు మారింది, నా స్టైల్ మారింది, నా షర్టు మారింది, నా డ్రెస్ మారింది, నా చూపు మారింది, నా మాటలు మారినాయి. బల్ల 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 వా 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 వా. సిలువను చూడగానే నాకు తననిది దొరికింది. ఆర్ యు రెడీ? సిలువను ధననిధి దొరికింది. సాతానికి చెప్ప దొరికింది. అదే అదే నెక్స్ట్. ఒడే 1, 2, 3. సిలువను చూడగానే నాకు ధననిధి దొరికింది. సిలువను చూడగానే నాకు ధననిధి దొరికింది. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది? సాతానుకు చెప్ప దొరికింది. సాతానుకు చెప్ప దొరికింది. సిలువను చూడగానే నాకు రక్షణ వచ్చింది. ఒక్కసారి సిలువ చూడు, ఒక్కసారి సిలువ వెంక చూడు. ఆయన కన్నా ఎక్కువ నువ్వే గొప్పగా ఎంచాడు. ఆయన కన్నా ఎక్కువ నున్నే గొప్పగా ఎంచాడు. ఆయన కన్నా ఎక్కువ నన్నే గొప్పగా ఎంచాడు. అంత విలువ కలిగిన దాని నువ్వు. ఆర్ యు రెడీ? విలువ లేని మన్ని పట్టుకొచ్చాడు బయటికి, విలువిచ్చాడు. ఇప్పుడు సాతానగాడి అజెండా ఏంటి తెలుసా? నీకేమొచ్చేసింది? విలువ వచ్చేసింది. విలువ రాగానే సాతానగాడు అనుకున్నాడు, అమ్మ నాయన ఈడు ఇంత గొప్పవాడు అవుతాడు అనుకోలేదు, ఈడు ఇంత మంచోడు అవుతాడు అనుకోలేదు, ఈడు ఇంత పరిశుద్ధుడు అవుతాడు అనుకోలేదు, ఈడు ఇంత స్థాయికి వస్తాడని తెలియదు, చర్చికి వచ్చి ఇలా చెప్పలు కొట్టడం తెలియదు, ఇంతమందిని చర్చి తీసుకొస్తున్నాడు నాకు తెలియదు, మరలా నిన్ను కోటకి తీసుకెళ్లాలని ఆశిస్తాడు.
వెంటనే నువ్వు గుర్తెరగాలి. విలువ పెట్టి కొనబడిన వాణ్ణి. నీకందరూ వందనాలు చెప్పకపోవచ్చు, నువ్వు రాగానే ఎవరు కుర్చీ సిద్ధపరచకపోవచ్చు, దానికి అన్నంత మాత్రం విలువలేని దానివని కాదు, విలువలేని వాడు అని కాదు. నీ టైం ఇంకా రాలా. హల్లెలూయా. యేసయ్య వస్తే అందరు వందనాలు పెట్టలా, రెడ్ కార్పెట్ వేయలా. దూషించారు, అవమానపరిచారు, 33.5 సంవత్సరాలు బాధపడలా. ఎందుకు తెలుసా? యేసయ్యకి తెలుసు, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు ఆమెన్ అనాలి. టైం వచ్చింది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతున్నాయి. నువ్వు ఒక విలువ గల వ్యక్తివి. ఏ టైమ్ ఈస్ ఫర్ యూ, ఏ అరేంజ్డ్ టైమ్ ఈస్ ఫర్ యూ. నా దేవుడు అంటున్నాడు, భయపడకు. 4వ కోట మత్తు పానీయాలు అన్న కోట. ఏమండి మత్తు పానీయాలు అన్న కోట ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్. చాలా బలి చెప్తారమ్మా, చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే ఒక్కసారి టేస్ట్ చేయమంటాడు. ఏమంటాడు? ఆ ఫ్రెండ్ పార్టీ కదా, ఒక్కసారి టేస్ట్ చే. అబ్బా ఫ్రెండ్ పెళ్లి కదా, ఒకసారి టేస్ట్ చే. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.